కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ యూనస్ తెలిపారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని 3వ వార్డులో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ సతీమణి జ్యోతి ప్రసన్న ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పట్టణ అధ్యక్షుడు యూనస్ ను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ 16వ జయంతి పురస్కరించుకుని వార్డులో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలు నాయక్ గెలుపు కోసం ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సైతం బాలు నాయక్ నాయకత్వాన్ని బాలు నాయక్ గెలుపుని కోరుతాయని తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో సైతం ఈ వార్డు నుండి బాలు నాయక్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ముస్లిం మైనార్టీలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ సర్పంచ్ పొన్నా వెంకటేశ్వర్లు, మైనంపల్లి ఎంపీటీసీ గౌతమి రామ్ సింగ్, ఇంతియాజ్, అభిలాష్, సల్మాన్, ఉమర్, అంకురి ప్రసాద్, అంకురి రాజేష్, ఆనందరావు, కైసర్, ఆయుబ్, కాజా, మైనుద్దీన్, అల్లావుద్దీన్, పొట్టి సుగుణయ్య తదితరులు పాల్గొన్నారు. చలో చలో అన్న
రోజు మాజీ శాసనసభ్యులు బాలునాయక్ గారి సతీమణితో మూడో వార్డు ఇస్లాంపురాలో మరియు అదేవిధంగా షాలిబండ అదేవిధంగా మెయిన్ రోడ్డు ద్వారా ముమ్మరంగా ప్రచారం చేయడం జరిగింది. బాలునాయక్ గారి విజయం కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని మేమందరం మీ వెంట ఉన్నామన్నా అంటూ ఈరోజు బాలునాయక్ గారి సతీమణికి అందరూ హర్షాతిరేకాలతో మా వార్డు ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా బాలునాయక్ గారు గతంలో దేవరకొండలో 2009లో ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ వార్డులో ఈ ఎదురుగా ఉన్న కమాండ్ కానివ్వండి, అదేవిధంగా సిసి రోడ్లు కానివ్వండి, న్యూ ప్లాన్ స్కీమ్ ద్వారా మన ఇస్లాంపురంలో సిసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి బాలునాయక్ గారు ఉన్నప్పుడు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా దేవరకొండ పట్టణంలో 100 పడగల ఆసుపత్రిని తెచ్చిన ఘనత బాలునాయక్ గారిదే. అదేవిధంగా దేవరకొండలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయం రావడానికి కారణం కూడా బాలునాయక్ గారిదే. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ ప్రతి ఒక్క సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంలో బాలునాయక్ గారు క్రియాశీలక పాత్ర పోషించి ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈరోజు మూడో వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టి బాలునాయక్ గారికి విజయం ఖాయమని మనకు ఎక్కడ చూసినా కూడా మీకే అమ్మ ఓటేస్తాం, మీకే అమ్మ ఓటేస్తామని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆ 6 స్కీమ్లు ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా గ్యాస్ సిలిండర్ 500కు 200 యూనిట్కే ఉచిత విద్యుత్తు, అదేవిధంగా మరి మహిళలకు పింఛన్లు, అదేవిధంగా 2 ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు చాలా సంక్షేమ పథకాలు, అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి ఎన్నో రకాలుగా మనకు మేనిఫెస్టో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టో కూడా మైనార్టీలకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. తద్వారా మనకు అతి త్వరలో 30 తారీఖు రోజు మనకు బూత్లలో 20 వార్డులలో దేవరకొండ పట్టణంలో అత్యధిక మెజార్టీని ఇవ్వబోతున్నాం. ఎలాంటి సందేహం లేదు. మరి బాలునాయక్ గారు గెలిచిన తర్వాత మరి ఈ ప్రాంతానికి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుగా తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నాము. బాలునాయక్ గారు గెలుపు ఖాయమని కోరుకుంటున్నాం.